Vyasam Vasishtanaptaram Sekte Pautrabakalmasham Parasaratmajam Vande Sukatatan Taponidhim Vyasaya Vishnu Rupaya Vyasa Rupaya Vishnave Namo Vai Brahmanidhaye Vasishtaya Namo Namaha Kanyabharani Sanjatam Vadhula Kulabhushanam Sri Rangarya Guru Putram Shadhagopamaham Bhaje Asmat Gurubhyo Namaha. Nuta Debhai Mudava Namamo Mahotsahaha Om Mahotsahaya Namaha Jnanamayadapi Akartuhu Arasodasinath Sankheshwarath Vyavartakam Aishwaryam Gunamaha Mahotsahaha అంటే ఏమిటి జ్ఞానస్వరూపుడైన కర్త కూడా కాని వాడై సోమరివలే ఉదాసీనుడై ఉండేటువంటి సాంఖ్యమతంలోని ఈశ్వరుని వలె కాకుండా దానికి భిన్నుడై సృష్ట్యాది వ్యాపారములలో తన అధికారాన్ని ఉత్సాహ గుణాలను చూపేవాడు పరమాత్మ నిరంతరం పరమాత్మ ఉత్సాహం కలవాడు మహోత్సాహ ఉత్సాహం సాహసం ధైర్యం ఇవన్నీ ఆయనలోనే ఉంటాయి అందుకే ఈ నామం మహోత్సాహ అంటే మహాన్ ఉత్సాహ అస్య గొప్ప ఉత్సాహం కలవాడు అంటే ఏమిటి సృష్టియాది వ్యాపారములు చేయుటలో ఇతనికి ఉన్నటువంటి ఉత్సాహం చాలా గొప్పది అని ఈ శబ్దం యొక్క ఉత్పత్తి చెబుతుంది ఈ గొప్ప ఉత్సాహం చేతనే పరమాత్మ ఆయా వ్యవహారముల యందు ఇతరుల ప్రేరణతో పని లేకుండానే నిరంకుశుడై తన సంకల్ప లేశ మాత్రంతో ఆయా జీవుల యొక్క కర్మ తారతమ్యాన్ని బట్టి వారి వారికి తగిన భోగ్య భోగోపకరణ పదార్థాలు అంటే అనుభవించదగిన వాటిని అనుభవించే వాటిని అంటే అనుభవింపచేసే వాటిని మనకు భోగ్యము భోగోపకరణము భోగస్థానము అని మూడు ఉంటాయి భోగ్యం అంటే అనుభవించబడేటువంటి విషయాలు శబ్ద స్పర్శ రూపరస గంధాలు మనం అనుభవిస్తుంటాం కదా అందుకు వాటిని భోగ్యములు అంటారు అనుభవింపబడే వాటిని భోగ్యములు అంటారు భోగ ఉపకరణములు అంటే అనుభవించటానికి సాధనములు లడ్డు అనేది భోగ్యం తినదగినది అనుభవించదగినది కదా దాన్ని అనుభవించేది నాలిక నోరు లడ్డు తుంచి నోట్లో వేసుకుంటే ఆహా ఎంత బాగుంది అంటాం అవును కదా అలాగే సౌందర్యం అనుభవించేటువంటిది కన్ను కమ్మని పాట అనుభవించేది చెవి సువాసన అనుభవించేది నాసిక స్పర్శ అనుభవించేది శరీరం ఇవన్నీ ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటారు కదా ఇలాంటి జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి చేత పరమాత్మ ఏమాత్రము అనుభవించటానికి వీలైన వాడు కాదు కదా కాబట్టి పరమాత్మే వారి వారి కర్మను బట్టి వారికి భోగ్యమును భోగ ఉపకరణం అంటే ఇంద్రియాలు భోగ్యం అంటే విషయాలు ఉపకరణాలంటే ఇంద్రియాలు భోగస్థానము అంటే శరీరం ఇలా వాటిని అందజేయటానికి పరమాత్మ అపూర్వమైన జగత్తును సృష్టి చేస్తాడు సృష్టి చేయడంలో గొప్ప చాతుర్యం కలవాడు శక్తికరవాడైనా నిరంకుశ స్వాతంత్ర్యం ఉన్నా వారి వారి కర్మానుసారముగానే కదా వారికి ఫలదాన వ్యవస్థ నిర్వహిస్తాడు ఇట్టి ఉత్సాహ శక్తిలో అణుమాత్రం కలిగిన చతుర్ముఖ బ్రహ్మకు కూడా బ్రహ్మాండములోని సృష్టి చేయుచుండగా మహోత్సాహ శక్తి గల పరమాత్మను గురించి వేరుగా చెప్పాలా అంటున్నారు
అంటేమిటి? వెనుకటి నామం మొదలుకొని షాడ్గుణ్యములోని పరమాత్మ యొక్క స్వరూపాన్ని, ఒక్కొక్క గుణాన్ని పూర్తిగా పరమాత్మ ఎందు ఉన్నటువంటి 173వ నామం మనం చెప్పుకున్నామే, ఈ నామంలో 178వ నామం వరకు వరుసగా ఇవన్నీ నిరూపించబడుతున్నాయి. ఈ నామము ఐశ్వర్య గుణమును బోధిస్తుంది. ఐశ్వర్యం అనగా ఏమిటి అర్థం? ఐశ్వర్యము అంటే నియమన శక్తి, నియమించగల శక్తిని ఐశ్వర్యం అంటాం. అడ్డు లేకుండా అప్రతిహతంగా సృష్టి ఆది కార్యములను నిర్వహించగల ఉత్సాహమే ఈ ఐశ్వర్యము. అందుకే స్వామికి మహోత్సాహము, మహోత్సాహ అని పేరు. సాంఖ్యమతము ఈశ్వరుడు లేడు అంటుంది, అందులో కొందరు ఈశ్వరుడు ఉన్నారు అంటుంది. నిరీశ్వర సాంఖ్యము, శేశ్వర సాంఖ్యమని సాంఖ్యం రెండు రకాలుగా ఉంది. ఈశ్వరుని అంగీకరింపని సాంఖ్యులు జీవుని సన్నిధాన మాత్రముతోటే ప్రకృతిలోనే సృష్టి అనుకూలమైన ప్రవృత్తి కలుగుతుంది అని చెప్తారు. వీరిలో రెండవ తెగవారు ఈశ్వరుడు అంగీకరించినప్పుడే అతడు జీవుని వలె జ్ఞానమాత్ర స్వరూపుడై నిర్వహించబడుంటాడు అనేది అర్థం. అతనికి కర్తృత్వము ఉండదు, ఉదాసీనంగా ఉంటాడు. పరమాత్మ ఎలా ఉంటాడంటే ఉదాసీనంగా ఉంటాడు.